శేషయ్య చాలా తెలివైనవాడు, కానీ బీదవాడు. అయినా ఏనాడు తన పేదరికానికి చింతించలేదు. ఖాళీగా ఉండకుండా దొరికిన పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి నెత్తిన పెట్టుకొని సంతలో అమ్ముకోవడానికి వెళ్ళాడు. వీధుల్లో జనం ఎక్కువగా ఉన్నారు. శేషయ్య నెత్తి మీద ఉన్న కట్టెల మోపు బారుగా బరువుగా ఉంది. అందువల్ల తప్పుకోండి బాబు, తప్పుకోండి అంటూ కేకలు పెడుతూ ముందుకు నడిచాడు శేషయ్య. కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక నగల వ్యాపారి మాత్రం పక్కకు తొలగలేదు. నేను బంగారం అమ్ముకునేవాడిని, ఓ కట్టెల కొట్టువాడు అడిగితే దారి ఇవ్వాలా అని అలాగే అడ్డంగా ఉండిపోయాడు. పక్కకు తప్పుకోలేదు. తలపై ఉన్న కట్టెల మోపు అతనికి తగిలింది. దాంతో నగల వ్యాపారి కింద పడ్డాడు. చొక్కా కూడా చిరిగింది. అతడు శేషయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్ళి తన చొక్క చించాడని, కింద పడేశాడని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి శేషయ్యని ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ అతను తల వంచుకొని మౌనంగానే ఉండిపోయాడు. చివరికి న్యాయాధికారి విసిగి, ఈ మాటలు రాని వ్యక్తిని నా దగ్గరకు తెచ్చారేంటి అని వ్యాపారిని అడిగాడు. అయ్యా, మీ ముందు అతడు దొంగ వేషాలు వేస్తున్నాడు. ఇందాక వీధిలో నడిచేటప్పుడు తప్పుకోండి తప్పుకోండి అని కేకలు పెట్టడం నేను విన్నాను అని వ్యాపారి చెప్పాడు. అలాగా కేకలు విని కూడా తప్పుకోకపోవడం నీదే తప్పు. నీ ఫిర్యాదు కొట్టేస్తున్నాను. నీ వల్ల అతను కట్టెలు అమ్ముకోలేకపోయాడు. కాబట్టి వాటిని నువ్వే కొని ఆ సొమ్ము అతనికి చెల్లించు, ఇక్కడే చెల్లించు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. నగల వ్యాపారి ఉసూరుమంటూ కట్టెలు కొని శేషయ్యకు సొమ్ములు చెల్లించాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్.